టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్స్ కు వచ్చే ఫైల్స్ పైన లోకేష్ ఎలా సంతకాలు పెట్టారని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. డబ్బులు వచ్చే ఫైల్స్ మాత్రమే కనిపించాయంటూ ఫైర్ అయ్యారు. తండ్రి కొడుకులు కలిసి రాష్ట్ర ఖజానా కొట్టేశారని, నెక్స్ట్ జైలుకెళ్లేది లోకేష్ అంటూ విమర్శించారు. టీడీపీ నేత లోకేష్ కూడా దీనికి ఘాటుగానే కౌంటర్లు ఇచ్చారు. తనను అరెస్ట్ చేస్తారని మంత్రులు అంటున్నారని, తాను రాజమండ్రిలోనే ఉన్నానని, ఎక్కడికి పారిపోరంటూ సవాల్ చేశారు. అసలు కార్పొరేషన్ ఫైల్స్ కార్పొరేషన్ ఫైల్స్ అసలు ప్రభుత్వానికి రావని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎంత అన్యాయంగా అంటే నువ్వు నీకు ఆ బుర్ర లేక మాట్లాడుతా ఉన్నావా? లేకపోతే నువ్వు పనిచేసినప్పుడు, మంత్రిగా పనిచేసినప్పుడు కేవలం కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టావా? లేదా నాకు డబ్బు వస్తే చాలు, నేను ఏ ఫైల్ మీద అన్నా సంతకం పెడతానని చెప్పి పెట్టావా? తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్ర ఖజానాని కొట్టేసి మళ్ళీ ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ నువ్వే లోపలికి వెళ్ళేది, నెక్స్ట్ ఖైదీ నెంబర్ నీకే పడేది. రాజమండ్రిలోనే ఉన్నా బ్రదర్, నేను ఎక్కడ పారిపోలా, నేను ఎక్కడ పారిపోలా.